హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2022 తెలంగాణ ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి మనకి శ్రేయ వేకెన్సీ రౌండ్కి సంబంధించి కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ఎవరికోసం అంటే, ఎవరైతే సో తెలంగాణ మేనేజ్మెంట్ కోటాకి ఏదర్ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ముందుగా అప్లై చేసుకోకుండా ఉంటారో, ఓకేనా? మనకి ప్రీవియస్గా మేనేజ్మెంట్ కోటా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ మాపప్ రౌండ్ అయిపోయింది. అయితే కొంతమంది అసలుకి దీనికి అప్లికేషనే వేసిండరు. సో ఎవరైతే అప్లై చేసిండరో ఇప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి ఇంకో ఛాన్స్ అయితే ఇస్తున్నారు. సో చాలామంది కింద కామెంట్స్లో కూడా పెట్టేవాళ్ళు, సార్ మళ్ళీ మేనేజ్మెంట్ కోటాకి మేము అప్లై చేసుకోవచ్చా అని. ఎస్, మీకు ఇప్పుడు శ్రేయ వేకెన్సీ రౌండ్కి మీరు ముందుగా అప్లై చేసుకోకపోయినా కూడా ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి సంబంధించి వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ శ్రేయ వేకెన్సీ రౌండ్కి రిజిస్టర్ చేసుకోవాలా అంటే సో అవసరం లేదు. ఎందుకంటే మీరు స్క్రీన్ మీదే చూడండి, సో హూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ రెస్పాన్స్ టు ద ఎర్లియర్ నోటిఫికేషన్ అని ఇచ్చారు. సో ఎవరైతే ముందు నోటిఫికేషన్కి రిజిస్టర్ చేసుకుని ఉండరో సో వాళ్ళు మాత్రమే ఈ శ్రేయ వేకెన్సీ రౌండ్కి ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో నెక్స్ట్, ఎవరైతే కట్ ఆఫ్ స్కోర్, సో నార్మల్గా మనకి క్వాలిఫయింగ్ స్కోర్ ఉంటుంది కదా, సో జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్కి అయితే 117 అబవ్ ఉన్నవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 93 అబవ్ ఉన్నవాళ్ళు, అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళు 105 మార్క్స్ అబవ్ ఉన్నవాళ్ళు అయితే సో ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాదు. సో మీరేం చేయాలంటే 17th డిసెంబర్న మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు, సో ఇక్కడ వీళ్ళు ఒక అడ్రస్ ఇచ్చారు, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ హన్మకొండ. సో మీరు హన్మకొండకి వెళ్ళాలి. సో హన్మకొండకి వెళ్ళిన 17th డిసెంబర్ రోజున మీరు హన్మకొండకి మార్నింగ్ 9 AM తర్వాత వెళ్తే అక్కడ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇది రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆన్లైన్ కాదు, హన్మకొండకి మీరు వెళ్తే 17th డిసెంబర్న అక్కడ మీకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్లాలంటే, మీ నీట్ యూజీ 2022 ర్యాంక్ కార్డ్ తీసుకెళ్లాలి, అలాగే మీ బర్త్ సర్టిఫికెట్ ఆర్ ఎస్ఎస్సి మార్క్స్ మేము తీసుకెళ్లాలి, మీ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి, అలాగే స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ 6th క్లాస్ టు 12th క్లాస్ తీసుకెళ్లాలి, టీసీ తీసుకెళ్లాలి, మీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్, మైనారిటీ సర్టిఫికెట్ ఉంటే మైనారిటీ సర్టిఫికెట్, అలాగే ఆధార్ తీసుకెళ్లాలి, అలాగే మీరు ఎన్ఆర్ఐ కోటాగలో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కూడా మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా తీసుకెళ్లాలి. సో అలాగే ఎవరైతే ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాలి, అలాగే క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకెళ్లాలి. అయితే నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్లాలి. ఈ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి ఆ 17th డిసెంబర్ రోజున వాళ్ళు తీసేసుకుంటారు, ఓకేనా? సో ఈ 17th డిసెంబర్ రోజున మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి వాళ్ళు తీసేసుకుంటారు. అలాగే మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు 6300 డీడీ తీసుకెళ్ళాలి, ఓకేనా? వాళ్ళు ఇక్కడ ఇచ్చారు కదా, టువర్డ్స్ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ వెరిఫికేషన్ ఫీ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ది రిజిస్టర్ కేఎన్ఆర్యుహెచ్ఎస్ పేయబుల్ అట్ వరంగల్. సో మీరు ఈ పేరు మీద, ఓకేనా, రిజిస్ట్రేషన్ ఫీ అండ్ వెరిఫికేషన్ ఫీ ఇన్ ద ఫేవర్ ఆఫ్ దీని పేరు మీద మీరు 6300 రూపీస్ డీడీ తీసుకెళ్ళాలి. అలాగే మీరు ట్యూషన్ ఫీ కూడా డీడీ తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ మీరు ఎంబీబీఎస్ బీ కేటగిరీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే 13 లాక్ రూపీస్ మీరు ట్యూషన్ ఫీ కూడా డీడీ తీసుకెళ్ళాలి. సో అలాగే మీరు కనుక సి కేటగిరీ జాయిన్ అవ్వాలి అనుకుంటే 26 లాక్స్ మీరు డీడీ తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు ఎంబీబీఎస్ కాకుండా బీడీఎస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అది బీ కేటగిరీ అయితే 2 లాక్స్, సో బిఎన్సి, ఓకేనా, బీడీఎస్లో బిఎన్సికి మీరు 2 లాక్స్ డీడీ తీసుకెళ్తే చాలు. అయితే మీరు రిజిస్ట్రేషన్ ఫీకి 6300 రూపీస్ డీడీ సపరేట్గా తీసుకెళ్ళాలి, అలాగే ట్యూషన్ ఫీకి మళ్ళీ 13 లాక్స్ డీడీ అనేది సపరేట్గా తీసుకెళ్ళాలి. సో మాకు సీట్ వస్తుందా డీడీ తీసుకెళ్తే పక్కానా అని అంటే, సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ మీరు 17th డిసెంబర్ రోజున హన్మకొండకి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసేసుకుంటారు, అలాగే 6300 రూపీస్ పేరు మీద డీడీ తీసేసుకుంటారు, అలాగే 13 లాక్స్ మీరు ఎంబీబీఎస్గా తీసుకోవాలనుకుంటే బీ కేటగిరీ ఆ 13 లాక్స్ కూడా డీడీ తీసేసుకుంటారు. సో ఇవన్నీ తీసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే సీట్ అలాట్మెంట్ అనేది అప్పుడే ఉండదు. సో ఇది కేవలం రిజిస్ట్రేషన్ ప్రాసెసే. సో మీరు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళు వెబ్ ఆప్షన్స్కి ఒక నోటిఫికేషన్ ఇస్తారు. సో ఆ నోటిఫికేషన్ అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో నోటిఫికేషన్స్ అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఒకవేళ సీట్ వచ్చిందనుకోండి, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో
ఆ కాలేజీకి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, అలాగే మీరు పే చేసిన ట్యూషన్ ఫీ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ మీకు సీట్ రాలేదు అనుకోండి, మళ్ళీ మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీకు ఇచ్చేస్తారు, అలాగే మీ డీడీస్ కూడా, మీ ట్యూషన్ ఫీ కూడా మీకు ఇచ్చేస్తారు. సో ఇది ప్రొసీజర్. సో మీ 17th రోజునే మీకు సీట్ అనేది అలాట్ చేయరు, కానీ మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్స్, డీడీ ఇవన్నీ మీ దగ్గర నుంచి తీసేసుకుంటారు. అలాగే నేను ఇప్పుడు చెప్పిన ఈ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అలాగే 2 DDs చెప్పాను కదా, వీటితో పాటు అనెక్సర్ 2 అని మనం ఇంకోటి కూడా తీసుకెళ్ళాలి. అంటే సో ఇది దేనికోసం అంటే, ఈ అనెక్సర్ 2 అనేది మీరు నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ మీద, 100 రూపీస్ బాండ్ పేపర్ మీద ఈ మ్యాటర్ అంతా టైప్ చేయించి, సో సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, పేరెంట్ కూడా నోటరీ చేయించాల్సి ఉంటుంది. ఈ అనెక్సర్ దేనికోసం అంటే, ఒకవేళ సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, సో వీళ్ళు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత, మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ప్రకారం మీకు ఏ కాలేజీలో ఉన్న సీట్ అలాట్ అయ్యిందనుకోండి, మీరు అలాట్ అయిన సీట్లో జాయిన్ అవ్వకపోతే, సో మీరు ఏ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారో వాటిలో నుంచే సీట్ ఇస్తారు. సో మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో నుంచి కూడా మీకు కాలేజ్ అలాట్ అయినా కూడా మీరు జాయిన్ అవ్వకపోతే, మీరు ఈ 13 lakhs rupees ట్యూషన్ ఫీ డీడీ పే చేసి ఉంటారు కదా, అది మీకు ఇంకా ఇవ్వరు. ఓకేనా, మీరు ఇంకా 13 lakhs కోల్పోయినట్టే. సో మీరు సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోతే, సో మీ ట్యూషన్ ఫీ మీ కాలేజీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అది ఓకే. ఒకవేళ మీకు సీటు వచ్చినా కూడా జాయిన్ అవ్వకపోతే, ఆ 13 lakhs అనేది మళ్ళీ మీకు ఇవ్వరు, అది ఇంకా సో వాళ్ళే తీసేసుకుంటారు. సో ఫోర్ఫిట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు, సో మీరు కాలేజ్ పెడుతున్నారంటే ఆ కాలేజీలో సీట్ వస్తే పక్కాగా జాయిన్ అవుతామంటేనే, సో వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఒకవేళ మీరు అలా కాకుండా పెట్టేస్తే, సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వకపోతే 13 lakhs అనేది పోతుంది. సో దానికోసం ఈ అనెక్సర్ 2 కూడా తీసుకెళ్ళాలి. సో వాళ్ళు అదే దీని గురించి వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైనా సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే, వాళ్ళు ట్యూషన్ ఫీ వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా డీడీ అనేది, ఆ డీడీ అనేది మళ్ళీ మీకు ఇవ్వము, సో 13 lakhs మేమే తీసేసుకుంటామని అయితే వాళ్ళు ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇది ఒరిజినల్ సర్టిఫికేట్స్, 6300 రూపీస్ డీడీ, అలాగే 13 lakhs డీడీ, అలాగే ఈ అనెక్సర్ 2. ఓకేనా, ఈ 4 మీరు తీసుకెళ్ళాలి మీరు 17th December హనుమకొండకి. ఇలా తీసుకెళ్ళిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఆ తర్వాత వీళ్ళు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఇస్తారు, అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు సీట్ వస్తే సో మీ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి, సీట్ రాకుంటే మళ్ళీ మీకు ఇచ్చేస్తారు రిటర్న్. సో ఇది ఈ శ్రేయ వేకెన్సీ రౌండ్కి ప్రొసీజర్. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మేనేజ్మెంట్ కోటాకి, ఎంబీబీఎస్కి, అలాగే బీడీఎస్కి, సో ఇప్పుడు మీకు అయితే ఆప్షన్ ఇచ్చారు, సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.